हेलो अंडी अंदर की नमस्कार अंडी नेनु डाक्टर मुरलीचंद ईएनटी सर्जन गुंटूर जिल्ला चिलकलूरिपेट इक्कड प्राक्टिशनर गुंटूर आपरेशन सो नेनु ईएनटी लोने ना सब स्पेशालिटी वच्चेसि स्कल्वे सर्जरी अंटारु अंटे मुक्कुलो नुंचि मेदडुलोकि वेल्लि गड्डलु चेवुलो नुंचि मेदडुलोकि वेल्लि गड्डलु ఈ స్కల్ బేస్ దగ్గర సర్జరీస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు సెకండ్ పాండమిక్ కరోనా పాండమిక్లో నేను మ్యూకార్ కేసులు చేశాను, చాలా కేసులు చేశాను. సో నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే కరోనాని ఆయుర్వేదంతో ఎలా చేయొచ్చు. నేను అల్లోపతి అంటే ఇంగ్లీష్ ఎంబీబీఎస్ నేను ఎంబీబీఎస్ ఎంఎస్సీ అంటే డిఎల్ఓ అంటే నేను ఇంగ్లీష్ ఎంబీబీఎస్ డాక్టర్ కానీ నేను ఇప్పుడు ఆయుర్వేదం గురించి చెప్తున్నాను. నేను ఈ విద్యని నా గురువైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎండి ఆయుర్వేద కాయ చికిత్స ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒరిజినల్గా ఆయుర్వేద పుస్తకాలు చదివాను, వాటిల్లో నేను చెప్పబోయేది ఇంతా క్లియర్గా రాసి ఉంది. ఈ ఆయుర్వేద ప్రకారం కరోనా ట్రీట్ చేస్తే నిజంగానే తగ్గుతున్నాయి, కాకపోతే దానికి లార్జ్ క్లినికల్ ట్రయల్స్ జరపాలి, గవర్నమెంట్ జరపాలి. సో నా సెల్ నెంబర్ వచ్చేసప్పటికి 7989222054, తెలుగులో 7989822254. ఇంకో నెంబరు 9949677605, 9949767605. ఓకే, ఇప్పుడు నేను కరోనాని ఆయుర్వేదంలో ఎలా చెప్పబడింది, ఎలా ట్రీట్ చేయొచ్చని చెప్తాను. ఆయుర్వేదము భూతాలు ఉన్నాయని చెప్పబడింది. అంటే భూతాలు అంటే మైక్రో ఆర్గానిజంని ఆయుర్వేద టెర్మినాలజీలో భూతాలు అంటారు. భూతాలు ఉన్నవి అని మైక్రో ఆర్గానిజం ఉన్నవి అని చెప్పబడింది. అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ప్రోటోజోవా ఇలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నవని చెప్పబడింది. కానీ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల ట్రీట్మెంట్లో. మెయిన్గా ఆయుర్వేదం బాడీ అంటే ఈ బాడీ శుద్ధి కర్మలు చెప్పబడ్డది. ఈ బాడీని ఎలా శుద్ధి చేస్తే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ నేను ఏమి చెయ్యవు అనేది చెప్పబడదు. వీటిని ద్రవ్య గుణ విజ్ఞానం అనే అంటే ద్రవ్య గుణ విజ్ఞానం, ద్రవ్య అంటే డ్రగ్స్, గుణ అంటే వాటి ప్రిన్సిపల్స్, విజ్ఞానం అంటే శాస్త్రం. సో ద్రవ్య గుణ విజ్ఞానం ఆయుర్వేద ఫార్మకాలజీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. వీటిని ఈ ప్రిన్సిపల్స్ ఏంటంటే స్వేదనము, లంకణము, దీపనము, పాచనము, అనులోమనము, రోక్షణము, లేఖనము, వేదనము ఇలా ఒక 25 ఉన్నాయి. కానీ మనకు కావాల్సిన ఈ కరోనా గురించి చూస్తే మనకు జ్వర చాప్టర్ కింద, జ్వర అంటే ఫీవర్ చాప్టర్ కింద, తర్వాత జనపద ధ్వంసం అంటే జనపద అంటే పాపులేషన్, ధ్వంసం అంటే డిస్ట్రక్షన్, ఈ ఎపిడమిక్ చాప్టర్ కింద ఒక 5-6 ప్రిన్సిపల్స్ అప్లై చేస్తే చాలు, ఈ రెండు తగ్గిపోతాయి. వీటిల్లో మొదటిది స్వేదనము అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్వేదనము, లంకణము, దీపనము, పాచనము, అనులోమనం, రోక్షణం చాలు, వీటితో ట్రీట్ చేసేయచ్చు. ఈ ప్రిన్సిపల్స్ తోటి ఈ 5-6 బాడీ శుద్ధి కర్మలతో మనం బాడీని ట్రీట్ చేసేయచ్చు, కరోనా నుంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. నేను చాలామందికి చూశాను నిజంగా పనిచేస్తుంది. ఈవెన్ డీశాచురేటెడ్ అంటే ఆక్సిజన్ తగ్గిన పేషెంట్లు కూడా పనిచేస్తుంది. సో ఇప్పుడు స్వేదనము అంటే చెమట పట్టడం. మన బాడీలో ఉన్న విషం అంటే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మన బాడీలో విషం వచ్చింది కదా, ఆ విషం అది బాడీలోంచి విలీనేట్ అవ్వటానికి స్వేదనం చెమట ద్వారా. స్వేదనం అంటే చెమట అంటే ఎలా చేస్తాం, వేడి నీళ్లు తాగాలి, వేడి నీళ్లు తాగితే చెమట పట్టుద్ది. సో మనలో ఉన్న విష పదార్థాలు ఎలా పోవాలి, చెమట ద్వారా పోవాలి లేదా యూరిన్ ద్వారా పోవాలి అంటే ఒంటెన్ ద్వారా పోవాలి లేదా ఫీసెస్ దొడ్డి ద్వారా పోవాలి. సో స్వేదనము అంటే ఏంటంటే మనం బాడీని చెమట పట్టించడం చేయటం. సో అప్పుడు వేడి నీళ్ళు అయితే నాకు చెమట పట్టదు, దట్ ఈస్ కాల్డ్ స్వేదనం. తర్వాత లంకణము అంటే లంకణం అంటే లంకణం పరమ ఔషధం, లంకణం పరమ ఔషధం అంటే ఉన్న మందుల్లో కల్లా హయ్యెస్ట్ మందు ఏంటంటే లంకణం. లంకణం అంటే తక్కువ తినడం.
అది ఎలా తినాలనేది మనం తర్వాత చెప్తాను. సో లంకడం తర్వాత పాచనం అంటే పాచనం అంటే బాడీలో ఉన్న పాచనం అంటే మొత్తం బాడీలో ఉన్న టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేయడం ఎలాగా యూరిన్ ద్వారా ఉంటెల ద్వారా ఫీసెస్ ద్వారా అంటే దొడ్డి ద్వారా సో పాచనము అలానే చెమట ద్వారా పాచనాన్ని పొందుచటం సో ఇలాగా స్వేదనము లంకణము పాచనం తర్వాత దీపనము అంటే మనకి మొత్తం 13 అగ్నులు ఉన్నాయి ఈ 13 అగ్నుల్లో పంచమహాభూతాల యొక్క పంచాగ్నులు సప్తధాతువుల యొక్క సప్తాగ్నులు అంటే 5 ప్లస్ 7 అయితే 12 ఈ 12 కి మూల వేంద్ర అంటే జఠరాగ్ని అంటే ఇక్కడ పొట్టలో ఉండే అగ్ని ఇక్కడ స్టమక్లో ఉండే అగ్ని జఠరం జఠరంలో ఉండే అగ్ని మూలం అంటారు అది ఈ 12 అగ్నులు రగులుస్తుంది సో జ్వరము ఎందుకు వచ్చింది అంటే ఆయుర్వేదం ఏమో చెప్తుందంటే ఒక బ్యాక్టీరియా భూతము బాడీలోకి ఎంటర్ అయ్యి చేయటం వల్ల అనేది చెప్తుంది కానీ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్ల నీలో జఠరాగ్ని తగ్గింది అంటే మందాగ్ని వచ్చింది మందాగ్ని స్టేట్లోకి వెళ్ళింది మంద అంటే తక్కువ అగ్ని మందాగ్ని స్టేట్లోకి వెళ్ళింది కాబట్టి నీకు జ్వరం వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చింది అంటారు ఆయుర్వేదం సో అందుకని ట్రీట్మెంట్లోకి వచ్చేటప్పటికి ఈ జఠరాగ్ని ఎలా పెంచాలి అనేది కూడా సో ఈ మందాగ్ని పెంచడానికి దాన్ని దీపనము అని అంటారు తర్వాత అనులోమనం అంటే ఇక్కడ వాతం పేరుతుంది ఈ వాతము రీడైరెక్షన్ వాత అనులోమనం అంటే రీడైరెక్షన్ టు ద గట్ దీన్ని అనులోమనం చేస్తాం తర్వాత రోక్షణం అంటే డ్రైనెస్ ప్రతి కణం యొక్క డ్రై కనుక అయితే ఆటోమేటిక్గా నీకు రోక్షణం డ్రైనెస్ అప్పుడు ఆటోమేటిక్గా వైరస్ కానీ ఏ ఆర్గనిజం కానీ బతకదు సో దట్ ఈస్ కాల్డ్ రోక్షణం సో ఈ 5 ప్రిన్సిపల్స్ చాలు మనం ఈ కరోనా నుంచి బయటపడ్డాం దీనికి మోడీ గారు 46 పేజీల డాక్యుమెంట్ ఆయుర్వేద ఎక్స్పర్ట్స్ ఇండియాలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరి చేత ఈ రోజు కూడా ఆయుష్ వెబ్సైట్లో క్లియర్గా రాసి ఉంది కానీ దాన్ని లార్జ్ క్లినికల్ ట్రయల్ జరపలేదు దాంట్లో ఉన్న డ్రగ్సే మా గురువు గారు నాకు చెప్పారు అవి నేను వాడి చూసాను నిజంగా పనిచేస్తుంది అందుట్లో మొదటిది శద్ధారణం డిఎస్ శద్ధారణ చూర్ణం శద్ధారణం డబుల్ స్ట్రెంగ్త్ రెండోది బిల్వారి గుటిక మూడోది అమృతోత్తర కషాయం నాలుగోది మహాసుదర్శన గణపతి ఈ నాలుగు ఈ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి నెక్స్ట్ లంగ్ లో ఆల్రెడీ పేరుకున్న కరోనా ఈ ప్యాచెస్ ని వాటికి సమీర పన్నాగరస లేదా స్వర్ణ సమీర పన్నాగరస బాగా కనుక డీసాచురేషన్ అయితే అది రసౌషధం తర్వాత గురోచనాధిపతి ఈ 6 బిడ్డలు కనుక ఇస్తే పేషెంట్ నిజంగా రికవర్ అవుతున్నాడు డీసాచురేట్ అయిన పేషెంట్ కూడా రికవర్ అవుతున్నాడు ఇవి ఎలా ఇవ్వాలనేది నేను మళ్ళీ చెప్తాను తర్వాత వీటితో పాటు డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి జ్వరం వచ్చినప్పుడు మనము లంకణము చేయాలి లంకణం ఎలా చేయాలి ఫస్ట్ చెప్పాను కదా స్వేదనము లంకణము పాచనం లంకణం అంటే ఫుడ్ లంకణం తక్కువ తినాలి ఎలా తినాలి పెసరపప్పు ముడి బియ్యాన్ని పెసరపప్పు ప్లస్ ముడి బియ్యాన్ని వేయించి దంచాలి ఆ రెండింటిని కలిపి కట్టు పొంగలి చేసుకోవాలి ఆ కట్టు పొంగలి ఆకలి తీరేంత వరకే తినాలి నీరసం రాకుండా వరకే తినాలి ఫుల్ స్టమక్ తినకూడదు అంటే మనం తగ్గించి తింటాం అన్నమాట సో మన పొట్టలో 1/3 వేసుకుంటే 3/1 తినాలి నీరసం రాకుండా తినాలి సో లంకణం సో అట్లా కట్టు పొంగలి కనుక మనము తింటే ఒక 3 రోజులు 3 పూట్ల టిఫిన్ కూడా తీసేసి తింటే మనకి ఈ బాడీ ఓవర్ యాక్ట్ అవ్వదు మనకి కరోనా ఎందుకు వల్ల డెత్ జరుగుతుందంటే వైరస్ వల్ల కాదు ఇక్కడ ఈ సెకండ్ వీక్లో బాడీ ఓవర్ యాక్ట్ అవుతుంది సైటోకైన్ స్టార్మ్ వస్తుంది సో దాన్ని బాడీని మనం బాడీని శుద్ధికర్మలు చేస్తున్నాం సో లంకణం పెట్టాం లంకణం పెడితే బాడీ ఓవర్ రియాక్ట్ అవ్వదు సైటోకైన్ స్టార్మ్ రాదు తర్వాత వాటర్ వాటర్ ఏం తీసుకోవాలి
వేడి నీళ్ళు, స్వేదనం వేడి నీళ్ళు అన్నా కదా, ఒక లీటర్ వేడి నీళ్ళు, ఒక లీటర్ వేడి నీళ్ళలో 2 చెంచాల శుంఠి, 2 చెంచాల ధనియాలు, 4-5 యాలకులు కొద్దిగా తట్టుకోలేదు కొద్ది తగ్గించి, 2 చెంచాల శుంఠి, 2 చెంచాల ధనియాలు. ఈ శుంఠి ఎందుకు చెప్పాము? ఇట్ ఇస్ ఏ శుంఠి శోధిస్తుంది, అంటే అది పాచన డ్రగ్. సో ఈ 2 చెంచాల శుంఠి, 2 చెంచాల ధనియాలు, 1 లీటర్ వేడి నీళ్ళు వేసి ఫ్లాస్క్లో పోసి గంట గంటకి లేదా 2 గంటలకి ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగాలి. టీ అంత హాట్గా ఉండాలి. సో అప్పుడు స్వేదనము పాచనం జరుగుతుంది. పాచనానికి చిత్రకా చిత్రమూల నెంబర్ 1 డ్రగ్. మన ఇంట్లో దొరికేది శుంఠి పాచన డ్రగ్, అట్లానే ధనియాలు. సో అలా ఫుడ్, వాటర్, ఈ మెడికేటెడ్ వాటర్ ఇవి తీసుకుంటా నేను చెప్పిన ఇందాక బిళ్ళలు కనుక వేసుకుంటే డీసాచురేటెడ్ పేషెంట్ కూడా రికవర్ అవుతున్నారు. నా ఈ వీడియో ద్వారా నేను మోడీ గారికి రిక్వెస్ట్ చేసేదంటే ఈ 46 పేజీలు ఆయుష్ వెబ్సైట్లో ఉన్న డ్రగ్స్ మీద క్లినికల్ ట్రయల్ జరపండి, లార్జ్ క్లినికల్ ట్రయల్ జరపండి. నేను నా గురువు గారు కలిసి షార్ట్ క్లినికల్ ట్రయల్ జరిపాను నా దగ్గర ఉన్న పేషెంట్స్ తోటి, నిజంగానే బతుకుతున్నారు. ఇవి లార్జ్ క్లినికల్ ట్రయల్ జరపండి. సో ఇప్పుడు వైరస్ రూపాంతరం చెందుతుంది రకరకాలుగా రకరకాలుగా, దాన్ని డెల్టా అంటున్నాం, డెల్టా ప్లస్ అంటున్నాం, రకరకాలుగా అంటున్నాం. కానీ ఆయుర్వేదం ఈ వైరస్లకి ఈ ఆల్ఫా, బీటా, డెల్టా, కప్పా, గామా వీటికి ఏటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల, ఈ బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది, బాడీకి శుద్ధి కర్మలకి ఇచ్చింది. సో నాకు తెలిసి ఆయుర్వేదము కరోనా నుంచి ఈ మానవాళ్ళని కాపాడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా సెల్ నెంబర్ వచ్చేసేసి 7989222054 99496777605. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా అర్ధరాత్రి మీకు ఏదైనా ఇబ్బంది అయినా పేషెంట్స్కి మీరు నాకు కాల్ చేయండి. 7989922054 99496777605. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వివరంగా కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.